అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం పనులు కొనియాడును. సామెతలు 31:31. గౌనులు యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రేయసులారా, ఆమె పనులే ఆమెను కొనియాడుతాయనే ఈ లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అవును, మరి మనకు మంచి పేరైనా చెడ్డ పేరైనా రావాలి అంటే మనం చేసే పనులేనని పనులే కదా. అలాగే మనకి పేరు ప్రఖ్యాతులు రావాలన్నా మనం చేసే పనులను బట్టే. మనకి దేవుని నుండి కానీ మనుషుల నుండి కానీ బహుమానాలు ఆశీర్వాదాలు దీవెనలు కావాలి అనుకుంటే మన పనులను బట్టే. మొదటి కొరింది 3:14, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. లోక 10:7, పనివాడు జీతం నాకు పాత్రుడు. అలాగే 2 దినవృత్తాంతం 31:21, హిజ్కియా రాజు తాను ఆరంభించిన ప్రతి పని అతడు మరి హృదయపూర్తిగా జరిగించాడు కనుక వర్ధిల్లాడు. యోహాను 17:4, మరి చేయుటకు నీవు నాకు ఆజ్ఞాపించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద మరి నేను మహిమ పరిచితిని అంటున్నారు ప్రభు. గలతీ 6:4, ప్రతివాడు తాను చేయి పన్ను బట్టి అతనికి అతిశయం కలుగుతుంది. అలాగే 1 తిమోతి 3:13, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందరి విశ్వాసం ముందు బహు ధైర్యము గలవారగుదురు. ప్రైస్లా 2 కొరింథీయులు 5:10, తాను జరిగించిన క్రియలు చెప్పిన మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలేను. ప్రకటన 2:23, మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలము ఇచ్చేదను అంటున్నారు ప్రభు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. మత్తి 25:34-36 చూస్తే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు చేసిన క్రియలను గూర్చి లేక పనులను గూర్చి వివరించట చూస్తూ ఉన్నాం. మనం చేసిన పనులను బట్టి మనకు మంచి పేరు లేకపోతే ప్రఖ్యాతులు ఆశీర్వాదాలు దీవెనలు బహుమానాలు తగిన జీతం లేకపోతే వర్ధిల్లింపు దేవునికి మహిమ మనకు అతిశయం మనకు మంచి పదవిని సంపాదించుకునుట జరుగుతూ ఉంది. మరి ప్రాముఖ్యంగా మనం చేసిన పనులన్నీ కూడా మన వెంబడి వస్తాయి. మరి మనం చేసిన ప్రతి పనిని బట్టి తండ్రి చేత ఆశీర్వదించబడి ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుని ఆయన చేత కొనియాడబడతాం. మరి ఎంత గొప్ప ధన్యకరమైన స్థితి కదా. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు దేవా. ఇహ మందును పరమందును మనుషుల చేతను మీ చేతను కొనియాడబడినట్లు మా క్రియలను మా పనులను సిద్ధపరచండి, స్థిరపరచండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.